రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన ఉదయము మొదలుకొని ఈ రాత్రి, ఈ క్షణము వరకు కూడా తండ్రి, మాకు మీరు తోడయుండి కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు. అవునయ్యా, మీ యొక్క కృప, మీ యొక్క సహాయము, మీ యొక్క తోడు లేకపోయి ఉంటే ఇంతవరకు కూడా మేము సజీవులముగా ఉండేవారము కాదు నాయన. అవునయ్యా, మా మార్గాల్లో మీరు మాకు రక్షణ కలగజేశారు, ఏ అపాయము ప్రమాదము జరగకుండా కాపాడారు నాయన, స్తోత్రాలు. మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చారు, సమృద్ధిని అనుగ్రహించారు. అయా, మా పనులలో కూడా మాకు జ్ఞానమును, శక్తిని, బలమును, సమయస్ఫూర్తిని దయచేశారు. మేము పడిపోకుండా లేవనెత్తారు నాయన, స్తోత్రాలు. మరొకసారి రాత్రి సమయంలో మా కుటుంబాన్ని ఈ విధంగా చూసుకుంటూ మీ సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకు కలగజేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. యెషయా గ్రంథము 41:12 నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు అని వాగ్దానం చేస్తున్న ప్రభువా, మీకే స్తోత్రాలు. అవును తండ్రి, ఈరోజున మాతో యుద్ధము చేస్తున్న అనేక పరిస్థితులు, మాతో యుద్ధము చేస్తున్న అనేక మంది శత్రువులు, మేమంటే పడని వారు, మాతో యుద్ధము చేస్తున్న అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, బలహీనతలు, మానసిక కృంగుదలలు, అవన్నీ కూడా మాయమైపోతాయని తండ్రి ఈ రాత్రిన మా జ్ఞాపకం చేస్తున్నారు నాయన. యుద్ధము యెహోవాదే అని ప్రకటించిన దేవా, మీకే స్తుతులు. ఈరోజున మేము కాదు కానీ మా తరపున మీరు మా సమస్యలతో, మా శోధనలతో, మా ఇబ్బందులతో యుద్ధము చేయబోతుండగా అవన్నీ కూడా మాయమైపోతాయని మేమందరము విశ్వసిస్తుండగా ప్రతి బిడ జీవితంలో విశ్వసించిన ప్రకారము జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ నాయన. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతో నమ్మకంతో, విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా సహాయం దయచేయండి. వారి జీవితాలలో చీకటిని తరిమివేసి వెలుగును నింపండి తండ్రి. ప్రతి సమస్యను వారి నుంచి దూరపరచండి నాయన. అయా, అనేక మంది బిడ్డలు అనారోగ్యము అనే సమస్య ద్వారా బాధించబడుతున్నారు, బలహీనతతో ఉన్నారు, కృంగిపోతున్నారు, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కన్నీరు కారుస్తున్నారు. అయా, వారందరినీ ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణమైన ఆయుష్యం దయచేయండి. అయా, నజరైడనే సున్నామంలో ప్రతి ఒక్క అపవాది క్రియను లయపరచండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు కలిగి ఉన్నారో తండ్రి, ఎవరి జీవితాల్లో అయితే తండ్రి ఇంకా ఎదుగు బొదుగు లేని నష్టపోయిన బిజినెస్లతో, కోల్పోయిన ఉద్యోగాలతో, ప్రభువ వ్యవసాయంలో నష్టపోయి అనేక పరిస్థితులను బట్టి వారు కృంగిపోతుండగా వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించి దృఢపరచమని, అప్పులన్నింటినీ యేసునామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, వివాహాలు కావలసిన బిడ్డలు ఉంటున్నారు తండ్రి, వారికి మీ చిత్తంలో వివాహమును జరిగించండి. గర్భఫలం లేక మానసికంగా కృంగిపోతున్న, అవమాన భారం మోస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి, గర్భాన్ని తాకండి, బిడ్డలకు సంతానం దయచేయండి నాయన. ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో, ల్యాండ్ ఇష్యూస్ మధ్య నలిగిపోతున్నారో, వారందరికీ వాటిలోంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. ఎవరైతే ఉద్యోగాలు లేక ఉన్నారో నాయన, బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయండి, ప్రయత్నాలను సఫలపరచండి ప్రభువా తండ్రి. కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి, భార్యాభర్తల మధ్య విభేదాలకు యేసునామంలో విడుదల అనుగ్రహించండి. తల్లిదండ్రుల మాటను వినే బిడ్డలుగా, మీ మాటకు లోబడే బిడ్డలుగా ప్రతి ఎవరి బిడ్డను మార్చుకోమని, దుర్వ్యసనాల నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వివిధ దేశాల్లో ఉండి మీకు ప్రార్థిస్తున్న వారు ఉన్నారనైనా, వారందరికీ మీరు తోడై ఉండండి. విదేశాలకు ప్రయాణం అవుతున్నారు, ప్రయత్నిస్తున్నారు వెళ్ళడానికి, వారికి మీ సహాయం అనుగ్రహించండి. ఇమిగ్రేషన్స్లో, వీసాలలో, పాస్పోర్ట్స్లో మీ
కృప చూపించండి ప్రభువా. నాయన, ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకును మీరు తోడై ఉండమని, ఆయా పనుల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ సహాయము దయచేయమని, మా దేశమును, దేశ ప్రజలను దీవించండి, దేశ సైనికులను, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచుకోండి నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, అపవాది క్రియలు కానీ, దొంగలు కానీ, శత్రువులు కానీ ఏ ఒక్కరు కూడా మా గృహాల దగ్గరికి చేరకుండా ప్రతి బిడ్డకు క్షేమాన్ని దయచేయమని, నిద్రలేమి సమస్యలను తీసివేయమని, పీడకల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని, అలసి ఉన్న మా దేహములకు మంచి నిద్రను దయచేయమని తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ చేతికి అప్పగిస్తుండగా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామల్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.